అబ్బా ఈ ఊర్లో హాస్పిటల్ పెట్టానండి, నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఏదైనా నాకు ఫ్రెష్గా ఉండాలి. ఏ విషయమైనా క్యూ 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 పద్ధతి పాటించాలి. పద్ధతి ఉంటేనే ఈ డాక్టర్ పద్మారావు ఏ ట్రీట్మెంట్ అయినా చేయగలరు. అన్ని రెడీనా? యదవా నీ గుణపావం లాంటి ముక్కుకి ఎప్పుడు ఆపరేషన్ చేయాలి? అది సర్జరీ ఎప్పుడు చేసినా ముక్కులా తయారు చేయాలి. వెళ్ళి పైన వచ్చిన పేషెంట్ లోపల పంపించు. హలో చెప్పరా. బావా పోల్చావా? నేను సత్యబాబు. చెప్పరా సత్యబాబు. ఏడు బాబు పట్టించుకోడు మానేసే బాబు నువ్వు. సరే నేను ఇప్పుడు హాస్పిటల్ పెట్టుకున్నాను రా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు? ఏంటి విషయం చెప్పు. అందుకే కంగ్రాచులేషన్స్ ఉంటాయి చెప్పడానికి ఫోన్ చేశాను. ఏం చెప్పు. సరేగానే హైదరాబాద్ వచ్చేస్తున్నాను బావా. హైదరాబాదా? అవును. ఎందుకురా? వస్తున్నాను బావా, హైదరాబాద్ వచ్చేస్తున్నాను, ఫిక్స్ అయిపోయిన అంతే. సరే వద్దురా. ఎందుకురా? నువ్వు చక్కగా ఊర్లో ఉండి చదువుకో. లేదు బాబా, హైదరాబాద్ లో బాగున్నదట. ఏంట్రా ఏంటి బాగుంది? అదే చేప మందు ఫ్రీ అట కదా హైదరాబాద్ లో. ఒరే 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 దరిద్రుడా, చేప మందు ఫ్రీ కాదురా, చేప మందు ఫ్రీ అది ఉబ్బసం వ్యాధిగ్రస్తులకి. అదే పేపర్ అలా రాశారు హైదరాబాద్ లో చేప మందు ఫ్రీ అని. ఒరే చేప మందు ఫ్రీ అని కాదు, చేప మందు ఫ్రీ అని రాశారు పేపర్ లో. నువ్వు కట్ చేసి చదవకరా, పెట్టిపోనా. బావా బావా బావా. బాబు గారు. నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం అయ్యా, రా కూర్చో. బాబు గారు మరి ఏంటంటే? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? అదే ఏంటనేదండి. ఏమీ లేకపోతే ఇది హాస్పిటల్ అయ్యా, ఎందుకు వచ్చావు? వెళ్ళు. అడగండి, ప్రాబ్లం పెద్ద ఉందంటే. ఏంటి? అప్పుడు మా ఆవిడండి. మా ఆవిడ చెప్పయ్యా. మీ ఆవిడ? మీ ఆవిడే? ఏం చెప్పు. చెప్పడానికి సిగ్గుతుందండి. రే బాబు, డాక్టర్ దగ్గర లాయర్ల దగ్గర ఉన్నదో ఉన్నట్టు చెప్తేనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏ అబద్ధం ఆడుకుని చెప్పేస్తానండి. చెప్పు. అంత మీ మీద ఒట్టండి. బా డాక్టర్ మీద ఒట్టేంది రా. చెప్పు. ఆవిడండి. తెల్లవారే. తెల్లవారేనండి. ఏంటి తెల్లవారు? ఏంటి సిగ్గేస్తుందండి. సిగ్గుపడకూడదురా డాక్టర్ దగ్గర. చెప్పు. ఏంటి సిగ్గుపడకుండా చెప్తానండి. మా ఆవిడ తెల్లవారు లెగిసిపోతుందండి. మంచిదే కదరా, తెల్లవారుజాము లేస్తే మా ఆవిడ 3 రోజుల వరకు లేకపోతే నేను చేస్తున్నాను. చెప్పు. తెల్లవారు లెగిసిపోయి నన్ను లేపేస్తుందండి, పని అవకాంటుంది. నిన్ను లేపితే మంచిదే కదరా. మరి ఎక్కడ మంచిదండి? నాకు పని అవకాంటుంది. ఓహో, నీకు ఆ ప్రాబ్లం ఉందా? సరే ఇక నేను మందులు రాసేస్తాను, వాడు ఇబ్బంది ఉండదు. ఈ డాక్టర్ అది అనుకుంటాడా? కాదండి. ఏంటి మరి? ఏంటి చెప్పు. తెల్లవారు కోడి కుయ్యకు ముందే ఈమె లెగిసిపోయి గిరగిరగిరగిరగిరగిర మనం ఇల్లు చుట్టూ 3 చుట్లు తిరిగేసి తపక్కన పైకి ఎక్కేస్తుందండి. ఎక్కడ? పైకి ఎక్కేసి ఇంటి పైకి పెంకుల పైకి ఎక్కేసి అని అరిచేస్తుందండి. అర్థం కాకుండా తెల్లవారి 4 గంటలకి లేచి ఇటు చుట్టూ 3 సార్లు తిరిగి ఇంటి పైకెక్కి కోడిలా కోస్తుందా? కోస్తుందండి. అమ్మో, ఇది చాలా విచిత్రమైన జబ్బే. బాబు అలాగ అనకండి, మీకు అలాగని తగ్గించాలా, దీని ట్రీట్మెంట్ చేయాలా. అవును బాబు. సరే వచ్చాను, పర్లేదు. సరే ఇప్పుడు ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది? సుమారుగా 6 మాసాల నుండి జరుగుతుందండి. అల్లు రాలగొట్టాలరా. 6 మాసాల నుండి జరిగినప్పుడు ఇప్పుడా రావడమా? ముందుగా రావాలి కదా. నాకు తెలుసు బాబు, నాకు తెలుసు. మీరు అలాగ అడుగుతారే, నాకు ఒక ఐడియా ఉందండి. ఇలా గడుతుంది కదా, కోడినా గడుతుంది కదా, పైకి ఎక్కుతుంది కదా, ఎప్పుడైనా గుడ్డు పెట్టకపోదా, నేను తిన్న కాసు కూర్చుందండి. అవునండి, మీ మీద ఒకటే. ఏంటి అది పైకి ఎక్కింది, కోడిలా గరుస్తుంది, గుడ్డు పెట్టబోతుందని చూస్తున్నావా? బాగా దొరికావురా, గుడ్డు కాదు నీకు బిడ్డనే ఇస్తాను. సరే వెంటనే మీ ఆవిడ్ని తీసుకొచ్చే. అబ్బాయి తేనండి. ఏరా మరి ఇంటికడ పనులు ఎవరు చేస్తారండి? పనులకి ఎవరినో పెట్టుకో. మీ ఆవిడని తీసుకొచ్చి నాకు వదిలేసామనుకో, మనం గుడ్డు పెట్టే బాధ్యత నేను తీసుకొని గుడ్డునిస్తా. ఓహో, ఇక్కడ ఒగ్గిస్తే గుడ్డు ఎత్తారా? అంతే. ఏహ 10 రూపాయలు ఖర్చు అవుద్దిరా. అంతే అంతే. ఇమ్మీడియట్ గా తెచ్చి రేపు జాయిన్ చేసేస్తానండి. మా ఆవిడ తేవడం కాదు, అలా నువ్వు ఉదయాన్నే పగలు తీసుకొస్తే ఈ పని అవ్వదు. సాయంత్రం 6 గంటలు చేసి వచ్చి ఉదయాన్న 6 గంటలకు తీసుకెళ్ళిపో. నీకు ప్రతిరోజు గుడ్డు వస్తుంది. సాయంత్రం ఉదయం గుడ్డు ఇట్టేస్తా. అంతే. నువ్వు అర్జెంట్ గా 100 గుడ్డులు తీసుకొని వచ్చి సొరుగులో పెట్టు. రోజు వాడు రాగానే ఓ గుడ్డు ఇచ్చి పంపించు. సరేనా? వెళ్ళి. వాడి గుడ్డేటి 9 నెలలు తిరిగేసరికి ఒక బిడ్డనే ఇస్తా. సరే డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అయ్యా, ఇది హాస్పిటల్ మందుల షాప్ కాదు. సరే సార్. నమస్తే, ఏం కావాలి సార్? నాకు మస్తు బాగుంది సార్. ఏం బాధ అయ్యా? నాకు మస్తు బాగుంది సార్. అరే అరే ఏడోకమ్మా, ఏంటి ఏమైంది? ఏమైంది?
ఏమైందయ్యా? నాకు బాగా పన్నునొచ్చు సార్. పన్నునప్ప? దానికి ఆర్డర్ ఇవ్వడం ఎందుకమ్మా? నేను ట్రీట్మెంట్ చేస్తాను కదా. ఏది ఏది ఒక్కసారి నోరు తెరు. అరే అది ఏట్రా, హుస్సేన్ సాగర్ మూసినది కలిపి ఉన్నట్టుందిరా కొంపన కొడక. ఇది ఎంత తాగవేంటి సార్? మందు అయితే సెంట వాసన సార్, మందు వాసన సార్. అరే నువ్వు మందు తాగినట్టున్నారా? ఒక మందు షాపునే మింగేసేలాగా ఉన్నావు. ఏదో ఒకసారి నోరు చాపు. ఇంకా చాపు. ఇంకా ఇంకా ఇంకా. సార్ నాకు ఒక డౌట్ సార్. ఏంటి? నాకు ఒక డౌట్ వచ్చింది సార్. చెప్పు. మీరు పళ్ళుని బయట జరిగితారా సార్? పళ్ళు ఇట్లా లోర్లో పోయి పళ్ళు పీకుతారా సార్? మీరు ఇక్కడ చేసేది డాక్టర్ డాక్టర్ చెప్పినట్టు విను. తాగేసి మాట్లాడు కదా. పెట్ట చాపు. ఇంకా సైలెంట్ సైలెంట్ అలాగే ఉంది. వాయ్ ఏ సౌండ్ చేయక సైలెంట్. అమ్మయ్యా నొప్పి తగ్గిందా? నొప్పి తగ్గారు. ఏమైందిరా? చివరి పని సార్, నాకు పీకాల్సింది మధ్య పని సార్. డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు సైలెంట్గా ఉండడం నేర్చుకో ముందు. సరేనా? ఏదైనా నాకు క్రమంలో చేయడం నాకు అలవాటు. మా నాన్నగారు నాకు మాట చెప్పారు, ఏదైనా క్యూ 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 పాటించరా అని. ఆ క్యూ పద్ధతిలోనే నీకు చివరి పన్ను పీకానా? చివరి పన్ను పీకానా? నీకు ఇంకా మధ్య పన్ను ఉండిపోయింది. నువ్వు మళ్ళా రేపు రా, నచ్చదు పీకుతా, ఎల్లుండిరా తర్వాత పీకుతా. అలాగే క్రమం తప్పకుండా నీ పన్ను నొప్పి తగ్గిపోతుంది. రాకొస్తారా నా దగ్గరికి? వీడు మామూలు కాదు, క్యూ క్యూ క్యూ. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం, కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? అది మొదటిసారి వైజాగ్ లో చేయించుకున్నాను. రెండోసారి ఏమో రాజమండ్రిలో చేయించుకున్నాను. మూడోసారి మీతో చేయించుకోమంటారా లేక దూరంగా వెళ్ళి చేయించుకోమంటారా? దూరం ఎందుకు? నేనొట్టుగా నా దగ్గర చేయించుకున్న వాళ్ళందరూ కలకల కలకలాడుతూ ఉన్నారు. నువ్వు కూడా నా దగ్గరే చేయించుకో. ఒరే ముక్కు లోపల అన్ని రెడీ చేయి. అప్పుడే ఎందుకండి? ఇంకా 7 మంత్స్ గ్యాప్ ఉంది కదా. 7 మంత్సా? నువ్వు మాట్లాడుతున్న దేనికి? డెలివరీ గురించి. డెలివరీ గురించా? డెలివరీ గురించి అయితే అంత దూరం ఎందుకమ్మా? వైజాగ్ విజయవాడ చెప్తున్నావు. అంటే నీకన్నా ముందున్న డాక్టర్ గారు ఏం చెప్పారంటే నాకు డెలివరీ డెలివరీకి డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేయమన్నారండి. అందుకనేసి ఫస్ట్ టైం ఏమో వైజాగ్ లో చేయించుకున్నాను, రెండోసారి ఏమో రాజమండ్రిలో చేయించుకున్నాను. అది మూడోసారి విజయవాడ చేయించుకోమంటారా లేక మీతో చేయించుకోమంటారా లేక దూరంగా వెళ్ళి చేయించుకోమంటారా అనేసి వచ్చాను. అమ్మా డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటే బిడ్డ బిడ్డకి 2-3 సంవత్సరాలు గ్యాప్ కావాలని. అంతేగాని నిన్ను విజయవాడ వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి కాన్పు చేయించుకోమని కాదు. వెళ్ళే అంటే ఈ డిస్టెన్స్ కాదు. ఈ డిస్టెన్స్ కాదు. ఫ్రంట్ చూస్తే ఓ పర్సనాలిటీ, హీరోయిన్ మించి బ్యాక్ చూస్తే మున్సిపాలిటీ. ఏమైంది బాబు? అండాలి కూర్చో. డాక్టర్ గారు చెప్పు. బాగున్నారా? బాగున్నా. ఏంటి? 2-3 రోజుల నుండి జ్వరం వెళ్ళిపోతుందండి. జ్వరం వెళ్ళిపోరావడం ఏంటన్నా? జ్వరం వస్తుంది. అదే వస్తుంది. ఓకే. తర్వాత తలనొప్పి వెళ్ళిపోతుందండి. తలనొప్పి వెళ్ళిపోరాదు, తలనొప్పి వస్తుంది. అదే తలనొప్పి వస్తుంది. వెంటనే కాళ్ళు చేతులు గుంజుకుంటున్నాయి, లాగేస్తున్నాయి, పీకేస్తున్నాయి. మూడు దానికే? అంటే మూడిట్లో చెప్తే ఏదో ఒకటి మీరు అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు నీకు తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అంతేనా? ఒకేలాగా ఎవరో ఒకరు గుంజినట్టు. సరే సరే సరే, నేను ట్రీట్మెంట్ చేస్తా, నీకు తగ్గిపోద్ది. తలకి పూరి చేస్తుంది అనుకోండి. డాక్టర్ గారు చెప్పు. నా గుండెకి ఇక్కడ ఉంది కదా, ఈ గుండె ఎక్కడ చూస్తున్నారండి మీరు?
ఎర్రదద్దమ్మా, దీన్ని తలకాయ అంటారు, దీన్ని మెడకాయ అంటారు, దీన్ని గుండెకాయ అంటారు. అర్థమైంది కదా? ఏ కాయకి నేను చూడాలో నాకు తెలుసు, ఏ కాయ ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు, సరేనా? గుండు కూడా కొట్టుకుంటుంది, మరి తలకాయ మీద పెట్టారు. ఒరే అన్నీ తగ్గుతాయి, నేను చెప్పిన కరెక్ట్ గా విండు నువ్వు. ఇంతకుముందు ఏమైనా మందులు వాడావా? రోజు వాడుతుంటానండి, ఎంసీ ఒకటి వాడతాను, ఐబీఎం ఒకటి వాడతాను. మళ్ళీ మాట చెప్పుకోవాలంటే రోజు ఒక క్వార్టర్ అయిపోతుంది, ఇద్దరు పట్టదండి డాక్టర్ గారు. ఫుల్ బాటిల్ వేయలేకపోయావా? అట్నుంచి అట్టే పోదు డాక్టర్ గారు, ఒక ఎకటా ఎక్కువ మీకు మందులు రాసిస్తాను, క్రమం తప్పకుండా వాడు, సరేనా? జ్వరం ఫస్ట్ దేనికి రాస్తున్నారు? జ్వరానికి. డాక్టర్ గారు చెప్పు, జ్వరంకి ఏ మందు రాశారు? మెటాసిన్. ఏ ఏం చెప్పు, ఏంటి? కొట్టండి. ఎందుకు కొట్టేయండి? ఎందుకు కొట్టండి చెప్తాను. డాక్టర్ నేనా నువ్వా? అలాంటి ఇంకో పనికిరావండి, ముందు కొట్టండి. మెటాసిన్ కొట్టేసి కొట్టాను. పారాసెటమాల్ రాయండి. పారాసెటమాల్? అది నేను కదా చెప్పాలా? అది పడుతుంది లేదా నేను చెప్పాలి కదా. మెడిసిన్ నాకు పడుతుంది బాడీకి, పారాసెటమాల్. అది ఎప్పుడుదో ఏ జమానో నడుదో పారాసెటమాల్ రాయండి. నెక్స్ట్ తలనొప్పి కదా? అవునండి, తలపోతుంది. తలపోటు ఉదయం సాయంత్రం వాడు. ఏటి రాశారు? డిస్టెన్. డిస్టెన్ కొట్టేయండి. చెప్పు కొట్టండి. చెప్పు సాడన్ సాడన్ రాయండి. డాక్టర్ నేనా? ఏంటి డాక్టర్ నువ్వా నేనా అంటే ఇలాంటి ఇగోలు పనికి ముందు చెప్పానా? సాడన్ రాయండి, దాన్ని తగ్గుతుంది. ఇప్పుడు ఒళ్ళు నొప్పులు. ఒళ్ళు నొప్పులు ఏటి రాశారు? డోలో 650. కొట్టండి 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 కొట్టండి. ఎందుకు కొట్టండి? కొట్టండి. ఒళ్ళు నొప్పులకి అది కాదు, బ్లూఫిమ్. డాక్టర్ నేనా నువ్వా? మీరు డాక్టర్ అయితే అవ్వచ్చు, కానీ నువ్వు జుడా. నేను ఎస్పీ. జుడా ఏంటి? ఎస్పీ అడ్రా? నువ్వు జూనియర్ డాక్టర్. నేను ఎస్పీ అంటే సీనియర్ పేషెంట్. కూర్చోండి, పర్వాలేదు. సీనియర్ పేషెంట్? డాక్టర్ నేనే. నువ్వు తేల్చేసావు అంటే నువ్వే, నీ ట్రీట్మెంట్ నువ్వే నువ్వే చేసుకుంటావు, నువ్వే రాసుకుంటావు. నువ్వు ఇక్కడికి వచ్చి అన్నాలైంది? నేను వచ్చి ఒక 2 మాసాలు అయింది కదా. అవును, నువ్వు 2 మాసాలు బెడ్ నుండి హాస్పిటల్కి నేను పేషెంట్కి వస్తున్నా, అర్థమైందా? ఇగో నీ తల మీద ఎందుకు ఊడిపోవచ్చు, కానీ ఇక్కడ మాకు వయసు అయిపోయింది. నాకు హాస్పిటల్ వద్దు, నువ్వు వద్దు, నాకు ఏది వద్దు. అదే ముక్కు ముక్కు రా, ఇక్కడ ఉండి నేనే డాక్టర్ని నెక్స్ట్ ఎవరెవరు పంపించు, వాళ్ళందరికి ట్రీట్మెంట్ చేస్తున్నావు. దూరంగా ఉండరా, ముక్కుతో పొడిచినట్టు ఉన్నావు.